హాయ్ దిస్ ఈజ్ వైటీఎస్ ట్యూటర్స్. ఈరోజు నేను 22 మార్చ్ 2021 కరెంట్ అఫైర్స్ చూద్దాం. అంటే ఈరోజు ఎక్కువ కరెంట్ అఫైర్స్ లేవు, మెయిన్ మెయిన్ హెడ్డింగ్స్ చూద్దాం. ముంచుకొస్తున్న మహమ్మారి, ఒక్కరోజే 43,000 పైగా కరోనా కొత్త కేసులు. మహారాష్ట్రలో 27,000 మందికి వైరస్. మధ్యప్రదేశ్ వారాంతపు లాక్డౌన్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పాజిటివ్. దీనిలో మెయిన్గా లోక్సభ స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా. లోక్సభ స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా. దీన్ని నెక్స్ట్ ఈ ఏడాది ఇంటి నుంచే పని. కీలకమైన వారు మాత్రమే కార్యాలయాలకు, ఇతరులు రావాలనుకుంటే అభ్యంతరం లేదు. ఎన్ని గంటలు చేశామనేది కాదు, ఉత్పాదకత ముఖ్యం. 50,000 మందికి ల్యాప్టాప్లు కంప్యూటర్లు పంపాం. టీసీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజన్న. నెక్స్ట్ ఎదురుచూపు లెన్నాళ్ళు. ఇది ఒకటి మా తెలంగాణకు సంబంధించి. 2 ఏళ్ళుగా పంటల బీమా సొమ్ము కోసం నిరీక్షణ. రాష్ట్రం 499 కోట్లు ఇస్తే రైతులకు 919 కోట్ల లబ్ధి. రాష్ట్రంలో 2 ఏళ్ళుగా రైతుల పంటల బీమా పరిహారం కోసం కళ్ళు కాయలా ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ శాఖ ప్రీమియం రాయితీ ఇవ్వకపోవడం ఇందుకు కారణం. వ్యవసాయ శాఖ ప్రీమియం రాయితీ 2018-19, 2019-20 ఈ 2 ఏళ్లకు రాష్ట్రం 499 కోట్లు ఇస్తే రైతులకు 919 కోట్లు వస్తాయి. రైతులు కట్టిన ప్రీమియం సొమ్ముకు అదనంగా రాయితీ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయనందునే పరిహారం ఇవ్వలేదని ప్రైవేట్ బీమా కంపెనీలు స్పష్టం చేశాయి. సో ఇదొకటి తెలంగాణకు సంబంధించి. ఏమిటి రాయితీ, అసలు రాయితీ అనేది ఏంటి అనేది, ప్రధానమంత్రి పంటల బీమా పథకం కింద ఆహార నూనె గింజల పప్పు ధాన్యాల పంటల విలువలో 2% మాత్రమే రైతులు ప్రీమియం చెల్లించాలి. ప్రీమియం అంతకన్నా ఎక్కువ శాతం ఉంటే ఆ పైన ఉండే సొమ్మును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరిసగం భరించాలి. పత్తి మిరప బత్తాయి వంటి వాణిజ్య పంటల విలువలో 5% సొమ్మును రైతు ప్రీమియంగా కట్టాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకునే పాయింట్ ఏంటంటే, ప్రధానమంత్రి పంటల బీమా పథకం కింద ఆహార నూనె గింజల పప్పు ధాన్యాల పంటల విలువలో 2% మాత్రమే రైతులు ప్రీమియం చెల్లించాలి. ప్రీమియం అంతకన్నా ఎక్కువ శాతం ఉంటే ఆ పైన ఉండే సొమ్మును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెరిసగం చెల్లించాలి. పత్తి మిరప బత్తాయి వంటి వాణిజ్య పంటలకు మాత్రం 5% సొమ్మును రైతు ప్రీమియంగా కట్టాలి. ఇది మెయిన్గా ప్రధానమంత్రి పంటల బీమా పథకం కింద ఉన్న రాయితీలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఒకసారి దీనిలో మనం క్రీడలలో చూద్దాం. దీనిలో కొంత కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు. షూటింగ్ ప్రపంచకప్ జరుగుతుంది. షూటింగ్ ప్రపంచకప్లో భారత్ సత్తా చాటింది. ఆదివారం మన షూటర్లు 2 స్వర్ణాలు ఖాతాలో చేర్చారు. డాక్టర్ కర్ణీ సింగ్ రేంజ్లో జరుగుతున్న ఈ టోర్నీలకు పోటీల 3వ రోజు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం విభాగం ఫైనల్లో సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ, షాహ్జా రిజ్విలతో కూడిన జట్టు 17-11 వియత్నాం దింతాన్ కంగ్ట్రాన్ చుయన్పై గెలిచింది. ఇలా మన గెలిచిన ఎవరు, సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ, షాహ్జా రిజ్విలతో కూడిన జట్టు వియత్నాం జట్టు మీద గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం విభాగం ఫైనల్లో యశస్విని, మనుభాకర్, శ్రీనివేత బృందం పోలాండ్ జట్టును ఓడించింది. పసిడి పంతకం వచ్చింది. తర్వాత టోర్నీలో ఇది భారత్కు 3వ స్వర్ణం. 2వ రోజు పోటీల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో యశ్విని సింగ్ పసిడి గెలిచిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ యశ్విని సింగ్కి దే విభాగంలో వచ్చింది. మహిళల విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో యశ్విని సింగ్కి పసిడి పదకం గోల్డ్ మెడల్ వచ్చింది. మరోవైపు పురుషుల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజతం భారత్ సొంతమైంది. ఫైనల్లో భారత్ 14-16 అమెరికా చేతిలో ఓడింది. మహిళల విభాగంలో భారత్ కాంస్యం నెగ్గింది. నిషా శ్రీయాంక అపూర్వీలతో కూడిన బృందం 523.4 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ గనిమిత్ తొలిసారి మహిళల స్కీట్లో భారత యువ షూటర్ గనిమిత్ సెకో
గనిమిత్ సెకో పేరెంట్ ఇక్కడ గనిమిత్ సెకో కాంస్యం గెలుచుకున్న పథకం కాంస్యం మహిళా స్కీట్లో భారత యువ షూటర్ ప్రపంచకప్ షూటింగ్ మహిళల స్కీట్లో ఈ ఘనత సాధించిన భారత తొలి షూటర్గా ఆమె రికార్డు సృష్టించింది. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ జూనియర్ విభాగం 2018 పథకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్ కూడా ఈమెనే. స్కీట్ ఫైనల్లో గనిమిత్ 40 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. కార్తీకి సింగ్ 4వ స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల స్కీట్లో గురుజ్యోత్ 6వ స్థానంలో నిలిచాడు. ఇలా మెయిన్ ఏంటంటే గనిమిత్కు తొలిసారి వచ్చింది. దీనిలో మహిళల స్కీట్లో భారత యువ షూటర్ గనిమిత్ సెకో కాంస్యం గెలుచుకుంది. ఈ స్కీట్లో ఈ గణిత సంజయ తొలి షూటర్గా రికార్డు సృష్టించింది. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ ప్రపంచ జూనియర్ 2018లో పథకం గెలిచిన తొలి భారత తొలి మహిళా షూటర్ కూడా ఆమె. 2018లో కూడా జూనియర్ విభాగంలో షూటింగ్లో వచ్చింది. ఇప్పుడు కూడా 2021లో స్కీట్లో భారత యువ షూటర్ గనిమిత్ సెకో కాంస్యం గెలిచింది. నెక్స్ట్ మన తెలంగాణ అమ్మాయి జాతీయ టెన్నిస్ ఛాంపియన్ రష్మిక తెలంగాణ అమ్మాయి రష్మిక బమిడి పాడి సత్తా చాటింది. జాతీయ టెన్నిస్ హార్డ్ కోర్ట్ ఛాంపియన్షిప్లో ఆమె ఛాంపియన్గా నిలిచింది. దీనిలో జాతీయ టెన్నిస్ హార్డ్ కోర్ట్ ఛాంపియన్షిప్లో ఆమె ఛాంపియన్గా నిలిచింది. ఆదివారం మహిళా సింగిల్స్లో 2వ సీడ్ రష్మిక టాప్ సీడ్ అయిన వైదేహి చౌదరిని వరుస సెట్లలో ఓడించింది. జాతీయ టెన్నిస్ ఛాంపియన్ ఎవరు? రష్మిక తెలంగాణకు చెందిన అమ్మాయి. ఏంటిది ఇక్కడ ఆడింది జాతీయ టెన్నిస్ హార్డ్ కోర్ట్ ఛాంపియన్షిప్. ఈ విధంగా దీనిలో మెయిన్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇండియా లెజెండ్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్పై విజయం. ఇక్కడ టోర్నీ ఏంటి సేఫ్టీ వరల్డ్ సిరీస్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో ఇండియా లెజెండ్స్ విజయం సాధించింది. మనం కొన్ని ఉద్యోగాల గురించి నోటీస్ బోర్డు చూద్దాం. ఈరోజు 150 జర్నలిస్ట్ ఆఫీసర్లు భారత ప్రభుత్వ బ్యాంకు అయిన పూణె ప్రధాన కేంద్రంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కింది పోస్టుల భర్తీలకు ఆహ్వానం. మొత్తం కాలి 150 దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేయాలి. March 22, 2021. నెక్స్ట్ 50 స్పెషలిస్ట్ ఆఫీసర్లు భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. 56 పోస్టులు ఏజీఎం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ రిస్క్ మేనేజర్ ఐటీ మేనేజర్ పోస్ట్ని అనుసరించి లా డిగ్రీ సంబంధిత సబ్జెక్టులో బీఈ బీటెక్ గ్రాడ్యుయేషన్ పీజీ ఉత్తీర్ణత అనుభవం. ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్ పర్సనల్ ఇంటరాక్షన్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం ఆన్లైన్ ఆఫ్లైన్. చివరి తేదీ ఏప్రిల్ మూడు. నెక్స్ట్ ఇస్రో విఎస్ఎస్సిలో రీసెర్చ్ స్టాఫ్ తిరువనంతపురం ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పోస్టుల భర్తీలు. పోస్టులు 19 జూనియర్ రీసెర్చ్ ఫెల్లో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ రీసెర్చ్ అసోసియేట్ అర్హత. సంబంధిత సబ్జెక్టులో ఎంఈ ఎంటెక్ ఎంఎస్సి పిహెచ్డి ఉత్తీర్ణత అవసరం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ఈమెయిల్ ద్వారా ప్రారంభం March 26 లాస్ట్ April 9. నెక్స్ట్ ఇది లాస్ట్ ఈరోజు వచ్చిన పేపర్లో ఒకటి మాబడి పాఠశాల ప్రచురణకర్త గురుశేఖర్ మూర్తి కన్నుమూత. మాబడి పాఠశాల పుస్తకాల ప్రచురణ విజయవాణి సంస్థల అధినేత గురుశేఖర్ మూర్తి అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయనది ఏపీలోని చిత్తూరు జిల్లా చౌడేపల్లి గ్రామం. ఆయనకు భార్య కుమారుడు కుమార్తె ఉన్న గురుశేఖర్ మూర్తి తన సోదరులైన చంద్రశేఖర్ మూర్తి కృష్ణమూర్తి సుధాకర్ మూర్తితో కలిసి 1979 విజయవాణి ముద్రణాలయాన్ని స్థాపించారు. ఇందులోని 7వ తరగతి విద్యార్థులు మాబడి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలను ముద్రించారు. ఇవి తెలుగు రాష్ట్రాల్లో చాలా గుర్తింపు పొందాయి. నేటికి వీటిని ఆంగ్ల తెలుగు మాధ్యమాల్లో ముద్రిస్తూ పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మాబడి పాఠశాల ప్రచురణకర్త గురుశేఖర మూర్తి కన్నుమూశారు. ఇది ఏపీ చెందిన వ్యక్తి. ఏదైనా జిల్లా అంటే చిత్తూరు జిల్లా చౌడపల్లి గ్రామం. ఒకటి మనం రాష్ట్ర పరిస్థితి చూద్దాం. మాతృభూమి రుణం తీర్చుకోవడం విద్యావంతుల బాధ్యత రవూర్కేలా ఎన్ఐటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి కోవింద్. మాతృభూమి మీద ఎంతో ఇచ్చింది వైజాగ్లో తీర్చిది నీ తల్లిను రుణం కొంతనైనా తీర్చుకోవడం మీ అందరి బాధ్యత కావాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం రవూర్కేలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 18 స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఇక్కడ మెయిన్ ఏంటంటే 60 వసంతాల రౌర్కేల ఎన్ఐటి 25,000 మంది విద్యావంతులకు దేశానికి అందించిన గర్వకారణం అన్నారు. ఎన్ఐటి రౌర్కేల 60 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది, 25,000 మెంబర్స్ని దేశానికి అందించారు. అనంతరం ప్రతిభ రౌర్కేల కర్మాగారం పరిధిలో 300 కోట్ల వ్యవస్థ నిర్మాణం, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆసుపత్రిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతికి అంకితం. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకటి రౌర్కేల ఎన్ఐటి స్నాతకోత్సవం జరిగింది, అటెండ్ అయిన రాష్ట్రపతి కోవింద్. అది ఎందుకు అటెండ్ అయ్యిందంటే 60 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ విధంగా ఈరోజు ఎక్కువ కరెంట్ అఫైర్స్ లేవు. థ్యాంక్ యూ యూజర్స్.